తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటుంది. తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రీసెంట్గా విజయశాంతి చేసిన ట్వీట్ ఇందుకు బలాన్నిస్తుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అయితే నవంబర్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో విజయశాంతి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విజయశాంతి భేటీ అయ్యారు. బండి సంజయ్ కూడా కొద్ది రోజుల క్రితం విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తగిన గుర్తింపు లభించడం లేదని చెప్పారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిందే బీజేపీతో. ఈ నేపథ్యంలో మళ్ళీ అదే పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం అటు పార్టీకి ఇటు ఆమె కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బీజేపీ తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. ప్రజెంట్ కేసీఆర్పై విజయశాంతి పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా మారుతుండటంతో ఆ పార్టీ వైపు విజయశాంతి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. తొందరలోనే విజయశాంతి బీజేపీలో చేరి కీలక పాత్ర పోషించాలని చూస్తున్నట్లుగా సమాచారం.